ఒక సామాన్య రైతును అడితే మాకు సబ్సిడీ ఇస్తూ మా మద్దతు ఇచ్చేటువంటి మాకు నరేంద్ర మోడీ గ్యారంటీ అంటారు. ఒక నిరుద్యోగ యువతను అడితే ఇలా ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక నరేంద్ర మోడీ మాకు గ్యారంటీ అంటారు. ఒక పేద ప్రజలను ప్రశ్నిస్తే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడుతోని మాకు తిండి పెడుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు. ఒక అక్కను అడితే మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించిన ఘనత నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ గారు మాకు గ్యారంటీ అంటారు. ఒక గ్రామీణ ఉపాధి హామీ మహిళను అడితే మాకు ఉపాధి కల్పించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక సామాన్య మహిళ కూడా అడిగే పరిస్థితి చెప్పే పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులతో కూడా ఒక గ్రామీణ ప్రాంతం ఒక సర్పంచ్ నడితే మాకు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల వల్లనే ఇంతవంత అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని ఒక గ్రామీణ ప్రాంతం సర్పంచ్ అడతాడు. ఒక కార్పొరేటర్ మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ అంటారు. ఒక కౌన్సిలర్ మాకు నరేంద్ర మోడీ గారు గ్యారంటీ అంటారు. ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంటరీ స్థాయి వరకు అన్ని పార్టీల నాయకులు కూడా మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన వాతావరణం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చింది. కాబట్టి 8 పార్లమెంటరీ స్థానాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ గెలిచింది. మిగతా స్థానాలు కూడా అనుకున్న స్థాయిలో కూడా ప్రజలు మనకు ఓట్లేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు పేరుతో మోసం చేసిన తర్వాత దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో ఏర్పడితే రిజర్వేషన్లు రద్దు చేస్తారు, రాజ్యాంగాన్ని మార్చారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు విశ్వసించలే. మాకు గ్యారంటీ నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి భావించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టించుకోలేని విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోడీ గారి మీద గ్యారంటీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి, నరేంద్ర మోడీ గారు రాజ్యం రావాలని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్న అనేక ఉద్యమాలకు భరోసా ఇచ్చి మనకు అండదండగా ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, దాని తర్వాత జరిగిన పోరాటాల ఫలితంగా కానీ, దాని తర్వాత జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర విషయంలో కానీ, దాని తర్వాత కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ఇలా కార్యకర్తలు పోరాటం చేసిన తీరును చూసి ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏ పార్టీ కార్యకర్తల మీద ఇన్ని కేసులు ఇవ్వనా? కేవలం ఇక్కడున్న అనేక మంది జిల్లా అధ్యక్షులు ఉన్నారు, అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు, అనేక మంది వివిధ హోదాలున్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త మీద, ఒక్కొక్క నాయకుని మీద 40-50 కేసులు, అనేక మంది జిల్లా అధ్యక్షులు సహా మండల స్థాయి పోలింగ్ బూత్ స్థాయి వరకు అనేక మంది కార్యకర్తలు జైలుకు పోయిన విషయాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాబట్టి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ఓట్లేసి గెలిపించారు. ఎక్కడ కూడా ఏమని అడిగేలే, ఇలా పోలింగ్ బూత్ స్థాయిలో మేము గెలిచామంటే ఇవాళ ఎక్కడ కూడా బండి సంజయ్ ఇక్కడ గెలిచామంటే ఏ నాయకులు కూడా పోలింగ్ బూత్లో తిరగలే. మేము ఇంటింటికి తిరిగే అవకాశం లేకుండా పార్లమెంట్ ఎన్నికల్లో మేము గెలిచింది. పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పటిష్టంగా ఉంది. కాబట్టి పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మోడీ గారి గ్యారంటీ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కాబట్టి ఇవాళ కార్యకర్తలు కష్టపడి పనిచేసారు. కాబట్టి నాయకులందరూ సమిష్టిగా పనిచేసారు. కాబట్టి కలిసిమెలిసి పనిచేశారు. కాబట్టి ఇవాళ మోడీ గారి ఆశీర్వాదంతో కార్యకర్తల కష్టార్జితంగా ఇవాళ పార్లమెంటు సభ్యులుగా మేము గెలిచాం. మా గెలుపు అయిపోయిందన్న, నెక్స్ట్ మేమందరం మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. ఇవాళ రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, గ్రామ స్థాయి ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ నాయకులందరం కూడా మాకు ఏకైక ఎజెండా మా కోసం, మా గెలుపు కోసం, పార్టీ జెండా కోసం, పార్టీని గెలిపించడానికి భుజం మీద జెండా మోసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను ఎట్టి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు చేయడమే లక్ష్యంగా మేమందరం కష్టపడి పనిచేస్తాం. మా టార్గెట్ అంతా ఇవ్వాలి, మీరే ఇవ్వాలి, మీ గెలిపే మా టార్గెట్. ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, ప్రజల ఆలోచన విధానం మారింది. మొదటిగా కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని రెండు పార్టీలు చెప్తున్న విషయాన్ని ఇవాళ ప్రజలు తిరస్కరించి ఇవ్వాలి. ఇలా మేమందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇలా ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నారంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే
మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు అనేక ప్రయాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది, మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలాడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిలిచినటువంటి ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఈ దేశం కాపాడబడాలంటే, ఈ దేశాన్ని రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీకి పార్లమెంట్ సభ్యులకు ఇస్తే వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఓటేస్తారని ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ 8 పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది. ఏ ఎంపీని కలిసినా కూడా, ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎలాంటి అనుమానాలు లేదని చెప్పి ఇవాళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడింది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఆలోచించండి. ఇలా 8 పార్లమెంటు సభ్యులను గెలిపించారంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఉన్నారు. ఇవాళ 6 గ్యారెంటీస్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, రైతులను మోసం చేసింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతోని రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. MSP పెంచిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఇచ్చిన మాట తప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఇచ్చిన గ్యారంటీని అమలు చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కార్యకర్తలుగా నాయకులుగా మనం కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు పాల్పడదు, పోలీసుల ద్వారా ఏ విధంగా అరాచకాలు పాల్పడదు, దానికి రెండు తెలియాల కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకే రాహుల్ గాంధీని చెప్తున్నాడు ఇవాళ బీజేపీ అంటువ్యాధని చెప్పి, ఇలా బీజేపీ నిరుద్యోగ సమస్య అంటువ్యాధి అంటుపెట్టుకుని దేశవ్యాప్తంగా అన్నారు. ఇవాళ నేను సవాల్ చేస్తున్నా రాహుల్ గాంధీకి, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఒక్కసారి ఉస్మానియా యూనివర్సిటీకి సెక్యూరిటీ లేకుండా పోతే ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థి నిరుద్యోగ యువత అంతా కూడా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. గెలిచిన వెంటనే 7 లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇలా గెలిచి 7 నెలలు అయినప్పుడు కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఇవాళ ఇంకా 5 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా ఖాళీలు భర్తీ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే ఇలా పోలీసుల ద్వారా అణగదొక్క ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం గుర్తించుకోవాలి. ప్రధానమంత్రి రోజుగారు మేళా పేరుతోని నరేంద్ర మోడీ గారు 10 లక్షల మందికి ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ గమనించిన ప్రజలే ఇవాళ మాకు ఎట్టి బస్సులో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు తప్ప వేరే వ్యక్తి ప్రధానిగా ఒప్పుకునే ప్రసక్తే లేదని భావించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థిగా వెళ్ళి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏ బహిరంగ సభలు కానీ ఏ సమావేశాలు కానీ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, INDA అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ఎక్కడ ధైర్యంగా చెప్పిన దాఖలాలు లేవు అన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. అరే దేశ ప్రజానే అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికల్లో ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ ఆశ్చర్యానికి గురయ్యే నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉందని భావించి ఓటేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత మనము ఏ స్థాయిలో పనిచేయాలి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా ఉద్యమాలు చేస్తామో, ఏ విధంగా అగ్రెసివ్గా మనం ఫైట్ చేస్తామో, ఏ విధంగా తెగించి ఫైట్ చేస్తామో, ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకు ఒక భరోసా కల్పించే విధంగా, ఒక విశ్వాసం కల్పించే విధంగా, పోలీస్ లాఠీ దెబ్బలకు భయపడకుండా, జైళ్లకు భయపడకుండా, కేసులకు భయపడకుండా ఏ విధంగా అగ్రెసివ్గా పనిచేస్తామో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అరాచకాలు పాల్పడుతుంది. కాబట్టి కార్యకర్తలు నాయకులందరూ కూడా అదే వాతావరణంలో పనిచేసినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏర్పడింది. ప్రజలు మళ్ళీ ఆలోచిస్తున్నారు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మేము వేయాల్సింది బీజేపీకే ఓటు వేయాలి, కానీ 6 గ్యారెంటీలు మోసం చేసి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం,
బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు విశ్వాసం కల్పించి మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని ఆనుకునే ప్రయత్నం చేసి మా కోసం ఫైట్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. తిరిగి కాంగ్రెస్ పార్టీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ అరాచకాలు చేసే ప్రయత్నం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది. మాకు అండగా ఉండడానికి తిరిగి భారతీయ జనతా పార్టీకి మాకు సిద్ధంగా ఉందని చెప్పి ఇవాళ ప్రజలు తిరిగి మన మీద నమ్మకం విశ్వాసంతో మన కోసం ఎదురుస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు అండగా ఉండవలసిన అవసరం ఉంది, ప్రజలకు చేరువగా ఉండవ కావాల్సిన అవసరం ఉంది, ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది, తిరిగి ఉద్యమాలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది, అగ్రెసివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తెలంగాణ ప్రజలు ఏ విధంగా మనకు ఓట్లేసి గెలిపించారో, మనకు అండగా ఉన్నారో, కాబట్టి ఆ తెలంగాణ ప్రజలకు మనందరం ముందుగా సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా అందరం కూడా ఒక్కసారి మనకు 8 పార్లమెంటు స్థానాల్లో గెలిపించి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో 8 పార్లమెంటు స్థానాల్లో గెలిపించినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి అందరం లేచి సెల్యూట్ చేయాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నా. తెలంగాణకు సెల్యూట్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందుకే ఈ తెలంగాణ సెల్యూట్ పేరుతోని తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. 2024 మార్చ్ టు మే మీద 2024 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లకు గాను 8 సీట్లు గెలిపించి కాంగ్రెస్కు సరి సమానంగా నిలిపిన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం సెల్యూట్ చేస్తుంది. ఈ ఎన్నికలో బీజేపీ 8 సీట్లు గెలిచి మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 46 నియోజకవర్గాలు ఆధిక్యం సాధించింది. ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ప్రత్యామ్నాయంగా భావించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తుంది. స్వతంత్ర భారత చరిత్రలో వరుసగా నెహ్రూ తర్వాత ప్రధానమంత్రిగా ఎన్నికై మోడీ గారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గం అభినందనలు తెలియజేస్తున్నది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎన్నికల సందర్భంగా బీజేపీ పైన, వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారి పైన ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు బీజేపీ మిత్రపక్షాలకు పట్టం కట్టారు. వచ్చే 5 కాలం పాటు బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేసి వచ్చే ఎన్నికల్లో మరింత ఘన విజయం సాధించి స్వతంత్ర భారత చరిత్రలో కొత్త అధ్యాయం లిఖిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భావిస్తున్నది. ఈ తీర్మానానికి మీరందరూ ఆమోదం తెలపాల్సిందిగా ఇప్పుడు కాదు వారు పది వారు డీ గన్నారు పరిశోధించారు ఆమోదం. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు.